కేవలం అంటే ఎక్స్‌క్లూజివ్ గా మహిళల్ని మహిళలపై ఆధారపడి ఆమె క్యాంపెయిన్ చేసింది. తప్పు కాదు. దాని సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అట్లా ముందుకు వెళ్ళింది. ఒక్క మాట చెప్తాను. కేవలం మహిళల్ని నేను ఆదరిస్తాను, వాళ్ళ ఓట్ బ్యాంక్ ని లాక్కుంటాను అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే ఇంట్లో భార్య ఉంటుంది, భర్త ఉంటారు, కూతురు ఉంటుంది, తల్లి ఉంటుంది. ఒక్కడే మగవాడు ఉండొచ్చు. కానీ ఆ ముగ్గురు ఆడవాళ్ళకి ప్రియాంక గాంధీ నేను చేరువైపోతే ఆ ఇంట్లో ఒక్కోటు బీజేపీకో ఎస్పీకో వెళ్తుంది, కానీ మూడోట్లు కాంగ్రెస్కి వస్తుంది. కాబట్టి మొత్తం విజయం మాకే, 300 సీట్లు వచ్చేస్తాయి. అంటే ఇంట్లో నలుగురు ఉంటే ఆవిడ క్యాల్కులేషన్ ఏంటంటే ఒక్కడే మగవాడు ఉంటాడు, కూతురు మన వైపుకి వచ్చేస్తుంది, నేను యంగ్స్టర్ని కాబట్టి నేను ఆ మధ్యలో భార్య ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు నేను ఆదరిస్తే ఆ ఓటు నాకు వచ్చేస్తుంది. ఇంట్లో పెద్ద మామలు లేకపోతే బామ్మలు ఉన్నారంటే వాళ్ళు నేను పలకరించేస్తే వేసేస్తారనుకుని పాపం ఆవిడ భ్రమపడింది. అలాగ 300 సీట్లు మాకు వచ్చేస్తాయని భ్రమపడి ఉండొచ్చు. కానీ ఆ ఇంట్లో ఆ ముగ్గురు ప్లస్ వీళ్ళే కాకుండా అటుపక్క ఇటుపక్క వాళ్ళందరినీ ప్రభావితం చేసి యోగి గారిని గెలిపించేటువంటి వ్యవస్థని మనం చూసాం. ఇక్కడ అది నాకు తెలిసి ముందుగానే వికటించినట్టుగా అనిపిస్తుంది. ఏదైతే ఒక నినాదం తీసుకుంటాను హిందీలో, దానికి సంబంధించి పోస్టర్కి ఒక అమ్మాయిని కూడా వాడుకుంది. తీరా చూస్తే అమ్మాయికి టికెట్ ఇవ్వని పరిస్థితి. ఆమె తిరిగి మళ్ళీ బీజేపీకి వచ్చి ఇదే ఆరోపణ చేసింది బాహటంగా. సో ఇక్కడ అది మనం వికటించిందని అనుకోవచ్చు. ఖచ్చితంగా అంటే వికటించడం అంటే ప్రకటించడం వల్లనే ఇది వికటించింది. ఎస్, ఆ ప్రకటన ఈ వికటన రెండు ఇది అయిపోయింది. అంటే ఓవర్ అంబిగ్యూస్గా ఒక స్ట్రాటజీ ఉండదు, ఒక ప్లాన్ ఉండదు. అప్పటికప్పుడు ఏదో వచ్చేసి ఓ ఫిక్చువస్గా అలా చేసేసి దాంట్లో అసలు ఒక అనాలిసిస్ ఉండదు, ఒక పాడు లేదు, ఏమీ లేదు అన్నట్టుగా చేసేసామంటే అన్ని సందర్భాల్లో అది క్లిక్ అవుతుందని అనుకోకూడదు.